అక్కినేని అభిమానులారా, నా మిత్రులారా, నమస్కారం. శతజయంతి ఉత్సవాలు సమీపంలో ఉన్నాయి. ఈ రాబోయే సెప్టెంబర్ 24 నుండి 23 నుండి 24 వరకు ఒక ఏడాది పాటు ఆ ఉత్సవాలు ఘనంగా జరగాలని కోరుకుంటూ నా వంతు ఉడతా భక్తిగా నేటి సామాజిక మాధ్యమాలను దృష్టిలో పెట్టుకొని ఒక వీడియోలు తయారు చేయాలనుకున్నాను. ఆ వీడియోకు ఎలాంటి శీర్షిక పెడితే బాగుంటుంది ఆలోచించండి, నాకు మీరు సలహా ఇవ్వండి. ఉదాహరణకు నేను అక్కినేని ఆణిముత్యాలు శతజయంతి మెరుపులు అని రాసి ఆయన యొక్క అరుదైన రికార్డుల సమీక్ష ఒక్కొక్క వీడియోలో చేయాలనుకుంటున్నాను. ప్రపంచములోనే విలక్షణ నటుడిగా అక్కినేనికి ఉండేటువంటి పేరు సామాన్యమైనది కాదు. దానికి నేటి తరం వారికి తెలియజేయడమే, ఆ లెగసీని కంటిన్యూ చేయడమే ప్రస్తుత అభిమానుల యొక్క కర్తవ్యం. అందులో భాగంగా నేను దాదాపు 1941 ధర్మపత్ని నుండి 2022 ప్రతిబింబాల వరకు నాకు తెలిసిన విషయాల ద్వారా అనేకమైనటువంటి కొత్త విషయాలు, అంటే దాదాపు అంటే మన అభిమానులందరూ తెలుసు, అభిమానులు కాకుండా ప్రేక్షకులకు తెలిసిన కొత్త విషయాలను తెలియజేయాలనేటువంటి ఆలోచన నాలో ఉంది. అందుకని మీరందరూ నేను ఈ వీడియోకు ఏ శీర్షిక పెడితే బాగుంటుంది సహకరించండి, సలహా ఇవ్వండి. తర్వాత మీకు తెలిసిన అరుదైన విషయాలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి, చిన్న చిన్న వీడియోస్ వేయండి. నేను నా వాయిస్తో పాటు వీడియోస్తో పాటు అది ఎంత గొప్ప విషయం అని తెలియజేసేదానికి సన్నాహాలు చేస్తున్నాను. ఈ సన్నాహాలకు ఈ ప్రయత్నాలకు నా ఈ సమీక్ష ప్రిపరేషన్కు మీ అందరి సహాయం అవసరం. ఒక అభిమానులే కాకుండా ప్రేక్షకులు, అలనాటి పాత వ్యక్తులు, మీకు తెలిసిన ఏవైనా విషయాలుంటే నాకు తెలపండి. నేను వాటిని వీడియో రూపంలో నా వాయిస్ ఓవర్తో నా వీడియోతో నేను యూట్యూబ్లో పెడతాను. దీనివల్ల ఈ ప్రస్తుతం ఉండేటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా అక్కినేని యొక్క కీర్తి నలు దిశలా వ్యాపింపజేసి ఆయన శతజయంతి ఉత్సవాల్లో ఇది ఒక భాగంగా భావిస్తాం. మీ అందరి మన్ననలు, సమీక్షలు లేక మీ అందరి విమర్శలు కూడా నాకు కావాలి. దయచేసి దీన్ని ఒక ముఖ్యమైన విషయంగా భావించి నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం ఖాన్, చెన్నై అండ్ కడప.